Hi friends, manam general studies lo expected questions granite deni kinda vargikarimpabadinadi options granite deni kinda vargikarimpabadinadi options metamorphic rai avakshepa rai lava vedi valla rupondina rai pai vaatlo e okati kaadu. The answer is lava vedi valla rupondina rai. Lava vedi valla rupondina rai. కింది పల్లరసాల్లో దేనిలో పొటాషియం హైడ్రోజన్ టర్టెట్ ఉన్నది? పొటాషియం హైడ్రోజన్ టర్టెట్ ద్రాక్షలో ఉంటుంది. ద ఆప్షన్స్ యాపిల్ ద్రాక్ష మామిడి అరటి. ద ఆన్సర్ ఈస్ ద్రాక్ష. కింది వాటిలో ఏది ఏప్ కాదు? ఆప్షన్స్ గిబ్బన్ ఉరంగుటున్ గొరిల్లా లంగూర్. గిబ్బన్ ఉరంగుటున్ గొరిల్లా అనేవి ఏపులు. ఏపు కాంది లంగూర్. రాడార్లో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు. రాడార్లో సూక్ష్మ తరంగాలు ఉపయోగిస్తారు. రాడార్లో సూక్ష్మ తరంగాలు ఉపయోగిస్తారు. రాడార్లో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు. రాడార్లో సూక్ష్మ తరంగాలు ఉపయోగిస్తారు. జీవాధార వ్యవస్థలో కొవ్వు మరియు దాని నుండి లభించే వాటిలో సామూహికంగా ఏమని పేర్కొంటారు? కొవ్వు. ద ఆప్షన్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు కొవ్వు పదార్థం విటమిన్లు. డైరెక్ట్ క్వశ్చన్. కొవ్వు దాని నుండి లభించే పదార్థాలు కొవ్వు పదార్థం. కొవ్వు పదార్థం. ఒక అయస్కాంతంచే వికర్షింపబడ్డ వస్తువును మనం ఏమని పేర్కొంటాము? ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేశాము దీని గురించి. అయస్కాంతంచే వికర్షింపబడే పదార్థాన్ని డయాయస్కాంత పదార్థం అంటారు. అయస్కాంతం. భూములను నత్రజనితో శక్తివంతం చేయడానికై నాట్లకు కింది పంటలో ఏది ప్రాధాన్యత కలిగి ఉంటుంది? భూములను నత్రజనితో శక్తివంతం చేయడానికై నాట్లకు కింది పంటలో ఏది ప్రాధాన్యం కలిగి ఉంటుంది? గోధుమ, ఆవాలు, సూర్యకాంతి, పప్పుధాన్యం. 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 సెరీనా విలియమ్స్ ఏ క్రీడలో పేరు పొందింది? సెరీనా విలియమ్స్ అందరికి తెలిసిందే, టెన్నిస్. The answer is tennis. Next, Bandipuram Jatiya Park deniki peru pondindi? Bandipur National Park pululaku prasiddhi chendinadi. Pululu. Tiger. Next question. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉన్నది. చెన్నై. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉన్నది.
కింది వాటిలో ఎక్కడా రైల్వే ఉత్పత్తి స్థావరం లేదు. ఆప్షన్స్ భోపాల్, కపుర్తల, పెరంబూర్, హైదరాబాద్. హైదరాబాద్లో రైల్వే ఉత్పత్తి స్థావరం లేదు, మిగిలిన మూడిట్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ హైదరాబాద్. నేషనల్ రివర్ కాన్ఫరెన్స్ డైరెక్టరేట్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? నేషనల్ రివర్ కన్సర్వేషన్ డైరెక్టరేట్ అనేది పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ. అటవీ మంత్రిత్వ శాఖ. పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. రామన్ ఫలితంను రామన్ ఫలితం దేని అధ్యయనకు ఉపయోగపడుతుంది? రామన్ ఫలితం సివి రామన్ కనుగొన్నాడు. ఇది ఆల్ఫా కిరణాల యొక్క అధ్యయనకు ఉపయోగపడుతుంది. ఆల్ఫా కిరణాలు. ముడి ఖనిజం నుండి లోహంలో వెలికితీత ప్రక్రియను ఏమని పేర్కొంటారు? ముడి ఖనిజముల నుండి లోహాలను వెలికితీసే ప్రక్రియను మెటలర్జీ అంటారు. మెటలర్జీ. ఇండియాలో పెట్టి రకం భూసారం కలిగిన నేలలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? ఇండియాలో పెట్టి రకం భూసారం కలిగిన నేలలు ఎక్కువగా కేరళలో ఉన్నాయి. ఎక్కువగా కేరళలో ఉన్నాయి. వాతావరణంలో అవరోహణ క్రమంలో వాయువుల సరైన అనుపాతం ఆరోహణ అవరోహణ. అవరోహణ అంటే పెద్దదాని నుంచి చిన్నదానికి, అంటే ఏ ఏ వాయువులు ఎక్కువ నుంచి తక్కువ ఉన్నాయి. అంటే ఎక్కువగా నైట్రోజన్ ఉన్నది, 72% నైట్రోజన్. దీని తర్వాత కార్బన్ డైఆక్సైడ్, CO2 ఉన్నది. దీని తర్వాత ఆక్సిజన్ O2. దీని తర్వాత ఆక్సిజన్ ఉంది, దీని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉంది. రెండు వేల 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మందికి పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత? ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 940. ఎత్తు పెరిగినప్పుడు ఉష్ణోగ్రత ఏ స్థాయిలో తగ్గుతుంది? ఎత్తుకు పోయే కొద్దీ ప్రతి 1000 మీటర్లకు 6.5 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుతుంది. ఎత్తు పెరిగే కొలది ప్రతి 1000 మీటర్లకు 6.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. శకుంతల గ్రంథ రచయిత ఎవరు? శకుంతల గ్రంథ రచయిత కాళిదాసు. శకుంతల గ్రంథ రచయిత కాళిదాసు. శకుంతల గ్రంథ రచయిత కాళిదాసు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ దేన్ని సూచిస్తుంది? 10వ షెడ్యూల్ అనేది పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం గురించి చూపిస్తుంది. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం. పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టం. అన్యోన్య ప్రేరకత్వ సూత్రం ఆధారంగా పనిచేసే పరికరం ఏది? ట్రాన్స్ఫార్మర్. అన్యోన్య ప్రేరకత్వము సూత్రం ఆధారంగా పనిచేసేది ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్. FICCI
FICCI. FICCI. Full form. విస్తరింపు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఎలికే పాముల సాధారణ పేము పేరు. ఎలికే పాముల సాధారణ పేరు రౌండ్ వార్మ్. రౌండ్ వార్మ్. ఎలికే పాముల సాధారణ పేరు రౌండ్ వార్మ్. అనర్ధ ఘటంలో నిల్వైన శక్తి కెమికల్ శక్తి. అనర్ధ ఘటంలో నిల్వైన శక్తి కెమికల్ శక్తి. అనర్ధ ఘటంలో నిల్వైన శక్తి కెమికల్ శక్తి. ఎర్రక్త కణాలు ఎక్కడ రూపొందుతాయి. ఎర్రక్త కణాలు అనేది అస్థి మజ్జలో రూపొందుతాయి. అస్థి మజ్జ. అస్థి మజ్జ. సెంట్రల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నది. సెంట్రల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది పోర్ట్ బ్లెయిర్లో ఉంది. పోర్ట్ బ్లెయిర్. అండమాన్ నికోబార్ దీవులు రాజధాని. ఐవీఆర్ పూర్తి రూపం. ఐవీఆర్ను విస్తరింపుము. ఐవీఆర్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్. ఫోటోగ్రఫీలో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు. సిల్వర్ బ్రోమైడ్. సిల్వర్ బ్రోమైడ్. సిల్వర్ బ్రోమైడ్. ఫోటోగ్రఫీలో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు. సిల్వర్ బ్రోమైడ్. కింది వానలో ఏది వాతావరణంలో కన్వెక్టివ్ ప్రాంతం అనబడును. ట్రోపో మండలము. ట్రోపో మండలము. కింది వాటిలో ఏది వాతావరణంలో కన్వెక్టివ్ ప్రాంతం అనబడును. ఆప్షన్స్ అయనోవర్ణము, ఓజోన్ మండలము, సమతాప మండలము, ట్రోపో మండలము. ఆన్సర్ ఈస్ ట్రోపో మండలము. నీరు వాయువు దేని మిశ్రమము. నీరు వాయువు. H2+CO2. నీరు వాయువు దేని మిశ్రము. H2+CO2. సింసా, హైమావతి, అర్కావతి నదులు ఏ నది ఉపనదులు. కావేరీ నది. కావేరీ నది ఉపనదులు వచ్చేసి సింసా, హైమావతి, అర్కావతి అనేవి కావేరీ నది ఉపనదులు. సుప్రసిద్ధ కైలాస్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు. చోళులు. సుప్రసిద్ధ కైలాస్ ఆలయాన్ని చోళులు నిర్మించారు. మోండలిఫ్ యొక్క పిరియాడిక్ టేబుల్ దేనిపై ఆధారపడి ఉన్నది. పరమాణు భారము. మోండలిఫ్ యొక్క పిరియాడిక్ టేబుల్ దేనిపై ఆధారపడి ఉన్నది. పరమాణు భారము. పరమాణు భారము. జల్దఫారా జాతీయ పార్క్ ఎక్కడ ఉన్నది. జల్దఫారా జాతీయ పార్క్ పశ్చిమ బెంగాల్లో ఉన్నది. పశ్చిమ బెంగాల్. హర్ష చరిత గ్రంథ రచయిత ఎవరు. బాణభట్టుడు. హర్ష చరిత గ్రంథ రచయిత బాణభట్టుడు. బాణభట్ట. ఇటుక ఇండ్లతో పోల్చినప్పుడు మట్టి ఇల్లు వేసవిలో చల్లగా మరియు శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి. దీనికి కారణం. ఆప్షన్స్ మట్టి చక్కటి వాహకము, మట్టి హీనమైన వాహకము,
నీరు ఆవిరి అయిపోవడం వల్ల వేసవిలో చల్లదనం మరియు రంధ్రాల ద్వారా సూర్యరక్షిని దొరకడం కారణంగా శీతాకాలంలో వెచ్చదనం కలుగుతుంది. నాలుగు, పైన పేర్కొన్న వాటిలో ఏది కాదు. ఇటుక ఇండ్లలో పోల్చినప్పుడు మట్టి ఇండ్లు వేసవిలో చల్లగా మరియు శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి. దీనికి కారణం ఆన్సర్ నీరు ఆవిరి అయిపోవడం వల్ల వేసవిలో చల్లదనం మరియు రంధ్రాల ద్వారా సూర్యరక్షిని దొరకడం కారణంగా శీతాకాలంలో వెచ్చదనం కలుగుతాయి. ఓకే, నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ క్రియ. రిఫ్రిజిరేటరు లోపల ఉష్ణశక్తి తొలగించును. రిఫ్రిజిరేటర్ అనేది లోపల ఉష్ణశక్తిని తొలగించును. రిఫ్రిజిరేటర్ లోపల ఉష్ణశక్తిని తొలగించును. ఓకే, ఇవి ఏ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది ఇప్పుడు, నెక్స్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇందులో వచ్చే అన్ని టాపిక్స్ నుంచి జనరల్ స్టడీ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియో అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ప్లీజ్ డ్రాప్ ఏ కామెంట్. క్లిక్ ఆన్ లైక్ బటన్ టు సపోర్ట్ అవర్ ఛానల్.